ఉద్యోగాలు చెప్తున్నా, నీళ్లు నిధులు నియామకాలను కొట్లాడి తీసుకున్న తెలంగాణలో నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు అంటారు కదా. అవునన్నా, వాస్తవం ఒకటి ఏంటంటే సంసారం కొత్తగా అయింది. అది చేసుకో. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు అయితే ఆంధ్రలకు కర్ణాటకలకు అయితే ఇయ్యరు కదా. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలున్నా అవి కేవలం తెలంగాణ విద్యార్థులకే వస్తాయి. అవి ఇప్పుడు నువ్వు దాచిపెట్టినా కూడా ఒకనాడు నువ్వు ఇవ్వాల్సిందే కదా, అవి మనకే వస్తాయి కదా. ఇప్పుడు నువ్వు పక్క రాష్ట్ర పనికి ఇప్పుడు టీచర్ జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఎన్నికైతే లేదు కదా, కర్ణాటకలకు ఎన్నికైతే లేదు కదా. ఏ రోజు ఇచ్చినా కూడా అవి మనకే వస్తాయి. కాకపోతే దాన్ని సవరణ చేసుకోవడానికి కానీ కుదుర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు విద్యార్థులు ఏ విధంగా కూడా నిరుత్సాహం చెందొద్దు, ఎందుకంటే ఈసారి వర్షాలు పడి పత్తి పంట పోయింది, నెక్స్ట్ ఇయర్ రాకుండా ఉంటుందా? మన చేను మనకే ఉంటుంది కదా, మన పంట మనకే వస్తుంది కదా. కాబట్టి ఉద్యోగాలు రాలేమని ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పంట మనకే వస్తుంది కదా, కాబట్టి ఉద్యోగాలు రాలేమని ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు.